అసలే అంతంత మాత్రం బతుకులు, 1000కి 1000 ఆసరా అనుకునే పోటాబోటీ జీవితాలు. వాళ్ళని కూడా వదల్లేదు సైబరాసురులు. శాంసంగ్ పేరుతో ఫేక్ యాప్ ని క్రియేట్ చేసి నిండా ముంచేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్న వారే కనిపిస్తున్నారు. విశాఖలో మరో భారీ సైబర్ మోసం. 1000 కడితే 2000 ఇస్తామంటారు. బ్రాండెడ్ వస్తువుల మీద ఇన్వెస్ట్ చెయ్యమంటారు. రోజుకు కొంత లాభం ఇస్తామంటారు. నమ్మించడానికి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. తర్వాత అంతే సంగతులు. శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఒక్కో బాధితుడి నుంచి 1,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయలు కాజేశారు. శాంసంగ్ ప్రొడక్ట్స్ పేరుతో SBIతో అనుసంధానమైన సంస్థగా యాప్ను ప్రమోట్ చేశారు. ఇంటర్నేషనల్ అనేసరికి నిరుద్యోగులు, చిరుద్యోగులు, ముఖ్యంగా గృహిణులు ఆశపడ్డారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించి విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంసంగ్ ఇంటర్నేషనల్ అదొక యాప్, దాన్ని 3 రిఫర్ చేయాలి, చేస్తే కొంత బోనస్ ఇస్తారు. ఓపెన్ చేస్తే IPOలు, ల్యాప్టాప్, సెల్ ఫోన్ల లాంటి గ్యాడ్జెట్స్ కనిపిస్తాయి. వాటి మీద ఇన్వెస్ట్ చెయ్యమని అడుగుతారు. అవన్నీ బ్రాండెడ్ కావడంతో నమ్మాల్సి వస్తుంది. రోజుకు కొంత అమౌంట్ చొప్పున వస్తుందని చెప్తారు. సపోజ్ 10,000కు ఒక గ్యాడ్జెట్ కొనుగోలు చేస్తే వారం రోజుల్లో 50 నుంచి 60 వస్తాయని చెబుతారు. నమ్మించడానికి 1-2 రోజుల్లో కొంత అమౌంట్ విత్డ్రా చేయడానికి అవకాశం ఇస్తారు. 24 గంటల్లో మిగతా అమౌంట్ పడుతుందని చెబుతారు. కానీ అది ఎంతకు డిస్బర్సల్ కాదు. అడిగితే ఏదో ఒక కారణం చెబుతుంటారు. తర్వాత ఆ మాత్రం కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు. అంటే వాళ్ల స్టోరీ అక్కడితో ఫినిష్ అన్నమాట. ఇదిగో ఈ గడ్డం ఉన్న వ్యక్తి అలా మోసపోయినతనే 1,00,000 వరకు పోగొట్టుకున్నాడు. మాకు నాకేం రాలేదు, 6,000 వచ్చింది అంతే. మిగతాదంతా లాసే. విత్డ్రాల్ పెడితే వితిన్ 24 అవర్స్ లో అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ మండే విత్డ్రాల్ నేను పెట్టాను. ఆ రోజు నుంచి వీళ్ళేమో సస్పీషియస్ గా ఉన్నారన్నమాట ఈ గ్రూప్ లో అందరు. అప్పటి నుంచి ఇంకా డబ్బులు రాలేదు. అలా కొద్ది రోజులకే ఇతని లాంటి వాళ్ళంతా ఇదంతా గోల్మాల్ వ్యవహారమని తెలుసుకున్నారు. ఒక్కొక్క బాధితుడు బయటకు వస్తున్నాడు. 1,000 నుంచి 1,00,000 వరకు పెట్టిన వారు కూడా ఉన్నారు. చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేవారు, గృహిణులు ఈ మాయగాళ్ల వలలో పడి సర్వం పోగొట్టుకున్నారు. పాపం, స్కార్ఫ్ కట్టుకున్న ఈ మహిళ డ్వాక్రా గ్రూప్ లో పైసా కూడబెట్టి ఆ డబ్బంతా వాళ్ల చేతుల్లో పోసి మోసపోయింది. తనలాగా ఎవరు బలికావద్దని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ లోన్ డబ్బులు అన్ని దీనికే పెట్టాను. మరి కంప్లైంట్ ఇచ్చారండి పోలీసులకి? లేదండి, ఎవరికి ఇవ్వలేదు. అందుకే మిమ్మల్ని ఆశ్రయించాం. కనీసం మీ ద్వారా సరే మేము నష్టపోయినట్టు ఎవరు నష్టపోకూడదు. SMINTL యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మోసపోయిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసరికి అందులో జాయిన్ అవుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.